గణేష్ టాలీవుడ్లో ప్రేక్షకులకు పరిచయమక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ వీరాభిమాని. టాలీవుడ్లో కమెడియన్గా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత నిర్మాతగా ఎదిగేలా చేసింది. సినిమాలతో అనుబంధం పెంచుకుంటూనే ఆయన పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా ఖ్యాతి తెచ్చుకున్నారు. తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ తీన్మార్ సినిమాలను బండ్ల గణేష్ నిర్మించారు. అయితే ఆయన తాజాగా సినిమాలు వదిలేసి రాజకీయాలపై దృష్టి పెట్టడంపై అటు టాలీవుడ్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఇక తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష వేదికపై బండ్ల కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. అక్కడే మాట్లాడారు, తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ నిరాహార దీక్ష చేస్తుంటే చూడ్డానికొచ్చానని, అయినా 2 రోజుల్లో దీక్ష ముగిసిపోతుందని అనుకుంటే 10 రోజులుగా కొనసాగిస్తున్నారని, ఇలాంటి దీక్షలు పోలీసులు చెయ్యనివ్వరని అనుకున్నానని, ప్రత్యక్షంగా దీక్షకు మద్దతు తెలపడానికే వచ్చానని బండ్ల ప్రసంగించారు. అలాగే సీఎం రమేష్ దీక్షను 1000 నోళ్ల పొగిడారు. స్వతగాహా బండ్ల గణేష్ కాంగ్రెస్ వాది. ఆయనకు ఏ పార్టీలతో కూడా వైరముండదు. అన్ని పార్టీలతోనూ సఖ్యతగా ఉంటారు. బొత్స సత్యనారాయణకి అత్యంత దగ్గరివాడిగా బండ్ల గణేష్ పేరు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే కూడా బండ్లకు చాలా చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా ప్రేమే. పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే ఇక గణేష్కు ఓ విధంగా దేవుడే. ఇలా అందరూ తనవాళ్లు అనుకుంటూ ఎవ్వరూ కష్టాల్లో ఉన్న వాలిపోతున్న బండ్ల గణేష్ వైఖరి ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇక బండ్ల గణేష్ సీఎం రమేష్ దీక్షకు హాజరు కావడంపై పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్లో ఫైర్ అవుతున్నారు. సీఎం రమేష్ దీక్షలో జనసేనాని పవన్ ని అందరూ తిడుతుంటే అక్కడికి ఎలా వెళ్లారంటూ బండ్ల గణేష్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.